అందరికి నమస్కారం. మీరు వినబోతున్న కథ నీచేత నేనని 46వ భాగం. ఇందుపల్లి నుండి కొండయ్య ఫోన్ చేశాడు అని బిందు చెప్పేసరికి కంగారుగా రాబోతూ మెట్ల మీద నుండి జారి పడిపోయాడు చక్రధర్. మెట్లు తల వెనుక భాగంలో నడుం భాగంలో గట్టిగా తగిలేసరికి మనిషి స్పృహ కోల్పోయాడు. తన కళ్ళ ముందే జారిపడ్డ తండ్రిని చూసి బిందు అప్పుడే కిచెన్లో నుండి బయటకొస్తున్నామని ఒక్కసారిగా అభీ కోసం కేక పెట్టారు. వాళ్ళడుపు కోసమే ఎదురు చూస్తున్న అభీ వేగంగా కిందకొచ్చాడు. సగం అరటిపండు తిని మిగతా సగం చేతిలోనే పట్టుకుని ఉంది అంజి. దాన్ని చూసి విస్తుపోయాడు. నాన్నా నాన్నా అని ఆయన్ని తట్టిలేపాడు. అప్పుడే రాములమ్మ తెచ్చిన నీళ్లందుకొని ఆయన ముఖం మీద చిలకరించాడు. కొద్దిగా కళ్ళు తెరిచాడు చక్రధర్. కాస్త నీళ్లు తాగించి ఆయన్ని కూర్చోపెట్టాడు అభి. నడుం సహకరించకపోయేసరికి ఉన్న బాధ ఎక్కువైంది. అభి అభి భరించలేని నొప్పిగా ఉంది అంటూ కళ్ళమ్మట నీళ్లు ఖర్చేశాడు చక్రధర్. 10 నిమిషాల తరువాత ఆయన్ని అంబులెన్స్ ఎక్కించారు. బిందు ఆమెని ఇద్దరు ఆయనతో పాటే అందులోకి ఎక్కారు. అంబులెన్స్ కదలగానే జరిగిందంతా చూస్తూ నిలబడ్డ అంజి వైపు చూశాడు అభి. మనమొకటి తలిస్తే వేరొకటి జరిగింది అన్నట్టు అది చేతులు పైకి పెట్టి చూపించింది. అభి తన కారులో అంబులెన్స్ని అనుసరించాడు. హాస్పిటల్కి చేరగానే ఫార్మాలిటీస్ చెకప్లు అన్నీ పూర్తయ్యాయి. రక్తపోటు ఎక్కువగా ఉందని, వెన్నుముక దగ్గర డిస్క్ కదిలిందని, తల వెనక దెబ్బకి 2 స్టిచ్చెస్ పడ్డాయని, వారం రోజులు ఆసుపత్రిలోనే ఉంచమని, 4 నెలలు బెడ్ రెస్ట్లోనే ఉండాలని చెప్పారు అక్కడ డాక్టర్లు. ఆయన్ని రూంలోకి మార్చాక స్పృహలో లేని తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నారు ఆమెని బిందు. పడేయాలనుకున్నప్పుడు కఠినంగానే ఉండగలిగాడు అభి. కాని ఏడుస్తున్న తల్లిని చెల్లిని చూసి గిల్టీ ఫీల్ మొదలయ్యింది. చక్రధరికి మధ్యాహ్నం కానీ మెలకువ రాలేదు. అలా ఎలా పడిపోయారు అంటూ బాధపడుతూ అడిగింది ఆమెని. నాన్న సారీ నాన్న, ఆ ఫోన్ కాల్ కోసం నేను అరవకపోతే మీరు అంత హడావుడిగా వచ్చేవాళ్లే కాదు. బిందు తండ్రి పక్కన బాధపడుతూ కూర్చుంది. ఆయనకి ఫోన్ గుర్తురాగానే అక్కడున్న బీపీ మానిటరింగ్లో అంకెలు పెరగసాగాయి. నా కోసం ఎవరైనా ఫోన్ చేశారా అభి? ఇంకా భయపడితే ప్రమాదమని గ్రహించి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను నాన్న. అనవసరంగా ఎవరో ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తారని అని అబద్ధం చెప్పాడు. నాన్న మీకు బీపీ ఎక్కువగా చూపిస్తుంది, నర్సుని పిలుస్తాను. బయటికి వెళ్ళాడు అభి. ఇచ్చిన ఇంజెక్షన్ ప్రభావం వల్ల మళ్ళీ మగతలోకి జారుకున్నాడు చక్రధర్. అమ్మ చిన్ని నువ్వు ఇంటికెళ్ళిపోండి, రేపొద్దున రండి, ఇక్కడ ఇంతమంది నుండనివ్వరు అంటూ అభి ఇద్దరిని ఇంటికి పంపించాడు. తొక్క మీద అడుగు వేస్తే నడుం విరిగేదేమో కానీ మరీ ఇంతలా అయితే తగిలేదు కాదు. ఆ కొండయ్య పేరు విని కంగారుగా కింద చూసుకోకుండా నడుస్తారని నేను ఊహించాను. నా అంచనా తారుమారు చేశారు. ఆయనే బీపీ తెచ్చుకుని పడిపోయారు అంటే అమ్మానుమానం నిజమేనా? ఆయన నిజంగానే మావయ్యని చంపించారా? అందుకే కొండయ్య పేరు విని ఎక్కడ మాకు నిజం తెలుస్తుందోనని అలా రియాక్ట్ అయ్యారా? తండ్రిని చూస్తూ ఆలోచించుకుంటూ ఉన్నాడు అభి. ఒకవైపు ఆయనంటే పీకల దాకా ద్వేషం, అసహ్యం. ఇంకోవైపు ఆయన పరిస్థితికి తనే కారణమనే గిల్టీ ఫీలింగ్. అలా ఆ రెండింటి ఆదేశాల మధ్య నలిగిపోతూ ఆలోచనలు మళ్లించాలని కళ్ళు మూసుకున్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు గాని బావాని పిలిచిన పార్థు పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. పార్థు నువ్వేంటిక్కడా? అభి ఆశ్చర్యంగా అడిగేసరికి సమాధానం వెనకుంది అన్నట్టు పక్కకి జరిగాడు పార్థు. డోర్ దగ్గర నిలబడున్న నందుని చూడగానే, ఏమైంది నందు, ఇటెందుకొచ్చావు అంటూ తన ముందుకి వెళ్ళాడు. అదే మామయ్యకి అని చెప్పబోతూ అప్పటికే కోపంగా మారిపోయిన అభిముఖం చూసి మాట మింగేసింది. ఆయన నీకు మామయ్యేంటి? అసలు అలా పిలిపించుకునే అర్హత ఆయనకి లేదు అని గట్టిగా అరిచి చెప్పాలనుకున్నాడు. కాని అణుచుకున్నాడు. పార్థుని బిందుని ఆయన అక్కడ చూశారంటే ఉన్న బీపీకి ఆజ్యం పోసినట్టవుతుందని, పదండి ఇక్కడ మాట్లాడితే నాన్న డిస్టర్బ్ అవుతారు, బయట మాట్లాడుకుందాం. విషయం ఏంటి అన్నట్టు నందుని సీరియస్గా చూశాడు అభి. ఆ బావా, మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తలేదంట, నాకు కాల్ చేసి ఇక్కడికి తీసుకెళ్లమని అడిగింది అక్క.
సమాధానం చెప్పాడు పార్థు. జేబులో ఉన్న ఫోన్ని మ్యూట్లో పెట్టాడని గుర్తుకొచ్చింది. అది తీసి చూడగానే పాతికకి పైగా నందు మిస్డ్ కాల్స్. అబ్బా, చూసుకోలేదు నందు, సారీ. ఆయన బానే ఉన్నారిప్పుడు, మీరు వెళ్ళండి చెప్పాడు అభి. నందు అలా వెళ్ళటానికి వెంటనే వినలేదు. పార్థుని చక్రధర్కి కాపలాగా బయట కూర్చోపెట్టి అభిని తీసుకుని క్యాంటీన్కి వచ్చింది. మీరు ఉదయం నుండి ఏమీ తినలేదంట, ఎంత కంగారుగా ఉండుంటారు. బిందు కూడా చాలా బాధపడుతుంది. మామయ్య కోసం కాకపోయినా మీ పక్కన ఇప్పుడుంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. అందుకోసమే వచ్చాను, దానికి అంత కోపం ఎందుకు. టిఫిన్ చేస్తున్న అభితో చెప్పింది నందు. అవును మరి, తోడుగా ఉందామని వచ్చావు, ఇది మన ఇల్లు కదా. అయినా చిన్నికి బుద్ధి లేదు, ఏం జరిగినా సరే ముందు నీకు ఫోన్ చేసేస్తుంది. నువ్వేమో పార్థుని వెంట పెట్టుకుని వస్తావు, పరుగులు పెట్టిస్తావు పార్థుని. ఈ విషయం నానమ్మకి తాతయ్యకి కూడా తెలుసా అంటూ కంగారుగా అడిగాడు అభి. లేదు లేదు, మీ అంత కాకపోయినా నాకు కొంచెం బుర్రుంది. పార్థుకి పనుందని చెప్పి బయటకొచ్చాను, మీరు చెప్పమన్నప్పుడే చెప్తాను. బతికించావు, పొరపాటును కూడా ఇలా పడ్డారని చెప్పకు. సరే కాని ఓదార్పు కార్యక్రమం అయిపోయింది కదా, ఇంకా బయలుదేరు. తినడం అవ్వగానే నందు అభి మళ్ళీ రూమ్కొచ్చేశారు. బావా, అక్కని దింపేసి మళ్ళీ రమ్మంటావా అడిగాడు పార్థు. వద్దులే పార్థు, అవసరం ఉండదు, నేనుంటాను కదా, నేను చూసుకుంటాను, మీరెళ్ళండి ఇంకా. నందుని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళబోతున్న పార్థుని ఆపింది నందు. పార్థు, చిన్నికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, మన వాళ్ళు కదా, పలకరిస్తే బాగుంటుంది అని నిదానంగా చెప్పింది. బిందు ఏడ్చిందని తెలిసిన దగ్గర నుండి మనసు మనసులో లేదు పార్థుకి. నందు మాటకి అలాగేనని తలూపాడు. లోపలికి వెళ్ళగానే బిందుకి ఫోన్ చేశాడు. రెండో రింగ్కే ఫోన్ ఎత్తింది. బిందు, సారీ బిందు, విషయం ఇప్పుడే తెలిసింది. పార్థు మాట వినగానే మళ్ళీ ఏడుపు అందుకుంది బిందు. జరిగిందంతా మళ్ళీ చెప్పింది. తెలిసిందే అయినా సరే తను చెప్పేదంతా ఓపిగ్గా మళ్ళీ విన్నాడు పార్థు. బిందు కొంతసేపటికి తేరుకుంది. థ్యాంక్ యూ అంటూ చిన్నగా చెప్పింది. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది, ఉంటాను బిందు అని ఫోన్ పెట్టేయబోయాడు. అప్పుడేనా, కొంచెంసేపు మాట్లాడొచ్చుగా పార్థు. ఆల్రెడీ అరగంట నుండి మాట్లాడుతూనే ఉన్నా బిందు అని నవ్వుతూ చెప్పాడు. నీకు తెలుసా పార్థు, నీతో మాట్లాడుతుంటే నా బాధ అంతా ఎవరో తీసేసినట్టే పోతుంది. ఇప్పటికీ సెట్ అయ్యాను. ఆ మాట కూడా బదులుగా నవ్వాడు పార్థు. నీకు తెలుసా, నీ అంతటా నువ్వు నాకు ఫోన్ చేసింది ఇదే మొదటిసారి. విషయం వదినికి చెప్పాక నీకు కూడా నేను చెప్దామనుకున్నాను, కానీ నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చెయ్యవు, మెసేజ్లకు కూడా రిప్లై ఇవ్వవు, అందుకే ఎందుకులే అని చెప్పలేదు. సారీ బిందు, ఫోన్ దగ్గర పెట్టుకోను అందుకే అని అబద్ధం చెప్పేశాడు. ఈసారి నువ్వు ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేస్తాను, మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోయినా సరేనా. సరే అంటూ నవ్వేసింది బిందు. సరే బిందు, ఉండనా మరి, ఇంకాసేపు మాట్లాడొచ్చు కదా అడిగింది బిందు. ఆ మాటకి పెద్దగా నవ్వేస్తూ, నువ్వేమో చక్కగా ఇంట్లో ఉండి మాట్లాడుతున్నావు, నేనేమో అక్క వాళ్ళింటి ముందు నిలబడి మాట్లాడుతున్నాను. అక్కిప్పుడు నన్ను చూసిందనుకో ఈ ముచ్చట్లేంటి అని తిడుతుంది. అవునా, ఈ టైంలో అక్కడెందుకున్నావు. పార్థు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఏంటి, వదిన చెప్పిందని నాకు ఫోన్ చేశావా, లేకపోతే చేసేవాడివి కాదా. అవును అని నిజాయితీగా చెప్పాడు పార్థు. అంటే రేపొద్దున్న వదిన ఎవరో కోతి ముఖందాన్ని తీసుకొచ్చి ఇదే నా మరదలు అంటే గంగిరెద్దులా తలుపుతూ చేసేసుకుంటావా. అక్క నా గురించి అన్నీ సవ్యంగా ఆలోచిస్తుంది బిందు, కోతి ముఖందాన్నేంటి, కోతినే చేసుకోమన్నా చేసేసుకుంటాను అని నవ్వుతూ చెప్పాడు పార్థు. అయ్య బాబోయ్, ఇంక పెట్టేసే, నీతో మాట్లాడడం కంటే పడుకోవటం నయం అని చిరుకోపంగా చెప్పి ఫోన్ పెట్టేసింది బిందు. అభి రూమ్లోకి వచ్చేసరికి డోర్ శబ్దానికి తండ్రి కదిలాడు. నాన్న, ఏమైనా నొప్పిగా అనిపిస్తుందా అని అడుగుతూ దగ్గరికి వెళ్ళాడు. ఆహా, అలా ఏం లేదభి, ఇందాక ఎవరో వచ్చెళ్ళినట్టున్నారు, బావా అని వినిపించింది, ఎవరో అమ్మాయి గొంతు కూడా వినిపించింది, మామయ్య అంటున్నారు. అబద్ధం చెప్పాలో నిజం చెప్పాలో ఏది అర్థం కాక నిజమే చెప్పాడు అభి.
పార్థు వచ్చాడు నాన్న. తనతో పాటు వాళ్ళ అక్క కూడా వచ్చింది. అయినా వాళ్ళేంటబ్బి వరుసలు పెట్టి మావయ్య అని పిలుస్తున్నారు? ఆ అమ్మాయికి వాడికి ఇక్కడ పనేంటి? నాన్న, వాళ్ళకి తెలిసిన వాళ్ళెవరో హాస్పిటల్లో ఉన్నారంట, చూడటానికి వచ్చారు. నేను కనిపించేసరికి పలకరించారు. అబి, నేను ముందే చెప్తున్నాను, సారికకి ఎలాగూ తోబుట్టువులు లేరు. అందుకని నిన్ను బావా అని పిలిచే హక్కు ఒక్క మన బిందుకి వచ్చే అతనికి మాత్రమే ఉంది. అర్థమైందిగా? అడ్డమైన వాళ్ళు అర్థం పర్థం లేని పిలుపులు పిలిస్తే నువ్వు పలక్కు. చక్రధర్ అంత బాధలోనూ సీరియస్గానే చెప్పాడు. నాన్న, మీరు కోపం తెచ్చుకోకండి, బీపీ పెరుగుతుంది అని నర్సుని పిలవడానికి మళ్ళీ వెళ్ళాడు అభి. చక్రధర్కి ఇంజెక్షన్ ఇచ్చేసరికి మళ్ళీ చిన్నగా మత్తులోకి వెళ్ళిపోయాడు. దెబ్బలతో ఇలా పడున్నా సరే మీ బుద్ధిలో కొంచెం కూడా మార్పు లేదు. మిమ్మల్ని ఈ స్థితికి నేను తీసుకొచ్చానని ఫీల్ అయ్యాను. అది ఎంత అర్థం లేని పనో మీరే రుజువు చేశారు అనుకున్నాడు అభి. కొద్దిగా కోలుకోగానే ఫోన్లో కాల్స్ లిస్ట్ చూసుకొని అవి డిలీట్ చేసి ఉండటంతో కొండయ్య మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు చూసుకోవచ్చు అని ఊరుకున్నాడు చక్రధర్. వారం రోజులయ్యాక డిశ్చార్జ్ చేశారు. ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయన గదిలో మంచం సెట్ చేసి పడుకోబెట్టారు. అమ్మా, నాన్న పనులు చూడటానికి కేర్ టేకర్ని రమ్మన్నాను, రేపటి నుండి వస్తాడు అని ఆయన ముందే కావాలని తల్లికి చెల్లికి చెప్పాడు అభి. మంచం మీదున్న తన పనులు చూడటం వాళ్ళకు కూడా అసాధ్యమని తెలిసినా సరే ఎందుకో ఆ నిమిషం అభి మాట మనసుకి గుచ్చుకున్నట్టనిపించింది చక్రధర్కి. అవసరం లేదభి, ఆయన పనులు నేను చూసుకుంటాను కదా, కేర్ టేకర్ వద్దు. అమ్మా, అన్ని పనులు నువ్వెలా చేయగలవు? పైగా ఒక వారమో 10 రోజులు కాదు, దాదాపు 5 నెలలు పడుతుంది. డాక్టర్ చెప్పారు కదమ్మా. తల్లికి నచ్చ చెప్పిపోయాడు అభి, కానీ ఆమెనే ఒప్పుకోలేదు. అభి, ఆయనున్న పరిస్థితిలో మనలాగా బయట వాళ్ళు చూసుకోరు. ఫిజియోథెరపిస్ట్ని రమ్మను, అదొక్కటి చాలు, మిగతా అంతా నేను చూసుకుంటాను, స్థిరంగా చెప్పింది ఆమెని. సరే, మీ ఇద్దరూ ఎలా అంటే అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. కూతురు కూడా గది నుండి బయటికి వెళ్ళిపోయింది. వాడికి నేనెక్కడ శ్రమ పడతానోనని కంగారు. అందుకే అలా అన్నాడు గానీ ఆసుపత్రిలో ఉన్నంతకాలం మా ఇద్దరికన్నా మిమ్మల్ని వాడే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు అని కొడుకు మనసు భర్తకు అర్థమవ్వాలని చెప్పింది ఆమెని. ఆ మాటకి అర్థమైంది అన్నట్టు తలాడించాడు చక్రధర్. చక్రధర్ విషయం తెలిసి ఆయన చూడటానికి భార్య కూతురుతో కలిసి వాళ్ళ ఇంటికొచ్చాడు మధుకర్. ఆయన బాగోగులు కనుక్కున్న తర్వాత, ఆయన రాకపోతే మీరు కూడా క్లబ్కి రావటం లేదేంటి? ఈ వీకెండ్ మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తప్పకుండా మీరు కూడా రండి, మధుకర్ భార్య ఆమెనికి చెప్పింది. లేదులేండి, నాకు కుదరదు, నేను వచ్చేదే ఆయన కోసం. కుదరకపోవడం ఏంటండి? మీరేమన్నా ఆయన పని చూడాలా ఏంటి? వర్కర్ని పెట్టేస్తే అయిపోతుంది కదా, ఇంట్లో ఉంటే ఆ మాత్రం తోచుబడి ఎలా అవుతుంది? డబ్బున్న దర్పాన్ని చూపించింది ఆవిడ. లేదు లేదు, నేను రాలేనండి, నేను వచ్చేది ఆయన కోసమే అన్నాను కదా, ఆయన లేకుండా వచ్చి నేనేం చేస్తాను అని ఆవిడికి చెప్పి వాళ్ళని సాగనంపటానికని బయటికి వెళ్ళింది ఆమెని. ఒకప్పుడు మధుకర్ భార్యని చూసి ఎలా ఉండాలో నేర్చుకోమని ఆమెనికి చెప్పాడు చక్రధర్. ఆమెనిని చూసి ఈవిడ చాలా నేర్చుకోవాలి అని లోన గొనుక్కున్నాడు. ఒక 1 వారం రోజులైన తర్వాత చక్రధర్ రూమ్లో తండ్రికి భోజనం తినిపిస్తుంది బిందు. ఇంతలో నాన్న ఫైల్స్ అంటూ అభి వచ్చాడు. ఫైల్స్ని చేతిలోకి తీసుకొని అందులోని వివరాలు చూసుకున్నాడు చక్రధర్. ఈయన ఎవరిని నమ్మడు అని పళ్ళు నూరుకున్నాడు అభి. అన్నయ్య, రోజు ఇన్ని ఫైల్స్ తీసుకొస్తావు, నిజంగా అంత పని ఉంటుందారా? అడిగింది చిన్ని. ఒక్కసారిగా కొలమారినట్టు అయింది అభికి. ఆ అంటే చిన్ని, ఈసారి ఎక్కువ టెండర్లు వేస్తున్నాం అందుకని అంటూ తడబాటుని అణుచుకున్నాడు. అన్నయ్య, నాన్నకిలా పడుకుని సంతకం పెట్టడం కష్టం కదరా, అందుకని అవేవో నువ్వే పెట్టేస్తే పోలా? అడిగింది బిందు. అమ్మయ్య, నా బంగారు తల్లివే నువ్వు, ఏం చెప్పించాలని వారం నుండి ఈ ఫైల్స్ని ఇంటికి మోసుకొస్తున్నాను, అది కరెక్ట్గా పట్టేశావు అని మనసులోనే అనుకున్నాడు అభి. పెట్టేస్తే పోతుంది, కాకపోతే పెట్టే హక్కు నాకు ఉండాలిగా చిన్ని అని కనుసన్నల్లో తండ్రిని గమనిస్తూ చెప్పాడు. అదేంటన్నయ్య, మన ఆఫీస్లో నీకు హక్కు లేకపోవడం ఏంటిరా?
అది మన ఆఫీస్ కాదు చిన్ని, నాన్నది మాత్రమే, అందుకే అని నవ్వేశాడు. నాన్న, అన్నయ్యకి అన్ని హక్కులు ఇచ్చేయచ్చుగా? అడిగింది బిందు. ఈసారి ఆ మాటకి చక్రధర్కి పొలమారింది. అప్పుడే వాడికి బాధ్యతలన్నీ ఎందుకు చిన్ని? అప్పుడే ఏంటి నాన్న, అన్నయ్య మీ బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టి కొన్ని నెలలు దాటిందిగా. నిజమే చిన్ని, కానీ నా కళ్ళకి మీరిద్దరూ ఇంకా చిన్నపిల్లల్లానే కనిపిస్తున్నారు. మీ మీద అప్పుడే ఇంత పెద్ద బాధ్యతలు పెట్టలేను అని ఎంతో ప్రేమున్నట్టుగా చెప్పాడు చక్రధర్. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందని అర్థమై అభి పక్కకొచ్చి చతికిలపడింది అంజీ. ఈయనేంటి, కన్న కొడుకుని కూడా నమ్మరా అంజీ? ఈయనకి ఇలా కాదు, నలుగురు ముందు పరువు తీసేయాలి హా అని గట్టిగా అనుకున్నాడు. నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇలా ఉండగానే నందుకి మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేశాయి. ఎన్ని పనులున్నా తనే ఇంపార్టెంట్ కాబట్టి నందుని తనే తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చాడు అభి. మావయ్యకి బాలేదు కాబట్టి ఆఫీస్ వ్యవహారాలతో బిజీగా ఉన్నాడని అభిని తనతో ఉండమని అడగటం తగ్గించింది నందు. చిన్ని అభి నందు దగ్గరికి రాని సమయాన్ని తను భర్తీ చేస్తూ నందుకి చాలా దగ్గరైపోయాడు జై. క్యాలెండర్లో తేదీలు మారి నందు మెయిన్స్ ఫలితాలు వచ్చాయి. పోయినసారిలాగే అందరూ నందు ఇంటికి వచ్చి ల్యాప్టాప్ అభి చేతికిచ్చి చుట్టూ గుమిగూడిపోయారు. నందు నెంబర్, జై నెంబర్ ఇద్దరివి చూడగానే ఆనందం ఆపుకోలేకపోయారు. నందు అని గట్టిగా అరుస్తూ హత్తుకొని శుభాకాంక్షలు చెప్దామనుకున్నాడు అభి. ఆఖరి నిమిషంలో ఆగిపోయాడు, చేయందుకుని విష్ చేశాడు. అందరి ముందు సిగ్గుపడ్డాడని బిందు, పార్దు, తాతగారు, నందు అనుకుంటే మనవడి ముఖాన్ని గమనించిన జానకమ్మ ఆవిడ మనసులో తెలియని కంగారు మొదలయింది. అప్పటికే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న నందు అంజితో మిగతా వాళ్లతో తన ఆనందాన్ని పంచుకుంది. మనసులో వాళ్ళ నానమ్మకి చెప్పుకొని అభి కోసం పైకి పరిగెత్తింది. తల్లికి విషయం చెప్పి ఇంటర్వ్యూ తేదీల లిస్టు చూసుకుంటున్నాడు అభి. గది తలుపు తోసిన శబ్దానికి తలెత్తి డోర్ వైపు చూశాడు. పరిగెత్తుకొచ్చి అభిని చుట్టేసి అతని గుండెల మీద తలవాల్చింది నందు. నందు వచ్చిన వేగానికి వెనక్క పడిపోయేవాడల్లా నిలదొక్కున్నాడు అభి. ప్రేమగా తలని స్పృశించాడు. ఇంటర్వ్యూ డేట్స్ కూడా దగ్గరలోనే ఇచ్చారు, దానికి కావలసిన ఏర్పాట్లు నేను చూస్తాను అని చెప్పాడు అభి. నందుకి అవేమీ వినపడట్లేదు, అతని గుండె మీద చిరుముద్దిచ్చింది. నా గిఫ్ట్ ఏది అని అడిగింది. అభి నందు చేతులు చూపిస్తూ అప్పుడే ఇచ్చేశాగా అంటూ కవ్వించాడు. అబ్బా ఇవి కాదు, సర్ప్రైజ్ అన్నారుగా, అన్నీ నీకు బాగా గుర్తుంటాయి అని ముద్దుగా తిట్టి, రేపొద్దున్నే నీ సర్ప్రైజ్ మీ ముందుంటుంది. ఈలోపు నందిత అని పిలుస్తున్న జై మాట వినపడి, జై వాళ్ళు వచ్చినట్టున్నారు, మీరు కిందకొచ్చేయండి అని అభితో చెప్పి కిందకి వెళ్ళింది. జై నందు ఆనందంగా ఒకరినొకరు విష్ చేసుకుంటున్నారు. వారిద్దరిని తదేకంగా చూస్తూ మెట్లు దిగి కిందకొచ్చాడు అభి. మనవడి ముఖంలో కదలాడే భావాన్ని పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది జానకమ్మ. ఏంటి నానమ్మా, నన్నే అలా చూస్తున్నావు? నీ సంతోషాన్ని స్వీట్ రూపంలో చూపిస్తావు కదా, పదా చేద్దువు కానీ. ఓరే కన్నా, నా సంతోషాన్ని స్వీట్ రూపంలో చూపిస్తాను. సరే మరి నీ సంతోషాన్ని? నా సంతోషాన్నా, చూపిస్తా చూడు అంటూ ఒక్క ఉదుటున ఆవిడ నెత్తేసుకొని రెండు రౌండ్లు తిప్పేశాడు. మనసులో నందునే తిప్పుతున్నా అని భావిస్తూ పక్కపక్క నవ్వేశాడు అభి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.